Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నలుగురిపై జగన్ డెసిషన్ ఓవర్. ఇక ప్రకటనే ఆలస్యం. జగన్ విలక్షణమైన నాయకుడు. ఆయన ఇంట్లో రాజకీయం, ఒంట్లో రాజకీయం ఉన్నా కూడా వ్యవహార శైలి మాత్రం ఫక్త్ కార్పొరేట్ స్టైల్లో ఉంటుంది. పార్టీలో, ప్రభుత్వంలో జగన్ ఆదేశం శిరోధార్యం. అక్కడ నో చర్చలు, అంతా ఫాలో కావాల్సిందే. ఇది జగన్ నైజం. దానివల్ల చాలాసార్లు ఇబ్బందులు వచ్చినా కూడా జగన్ తన వైఖరిని మార్చుకోలేదు. ఇక పార్టీని 10 ఏళ్లుగా నడుపుతున్న జగన్ ఇప్పుడు ప్రభుత్వాన్నే నడుపుతున్నారు. అంటే ఆయన నిర్ణయాల మీద ఆధారపడి 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారన్నమాట. జగన్ తన భావాలను ఎవరితోనూ పంచుకోరు అంటారు. ఆయన మదిలో మెదిలిన ఆలోచనలే ఆచరణలోకి అలా వచ్చేస్తూ ఉంటాయి. అదృష్టం ఏంటంటే జగన్ ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలలో పెద్దగా వివాదాలు లేవని చెప్పాలి. 3 రాజధానుల విషయంలో కూడా మంత్రి బొత్స ద్వారా లీకులు ఇప్పిస్తూ రావడం వల్ల జనాలకు అది డైజెస్ట్ అయిపోయింది. ఇక శాసనమండలి రద్దు వంటివి జనాలకు సంబంధం లేని విషయాలు కావడంతో పెద్దగా రియాక్షన్ లేదు. మరోవైపు జగన్ 5 ముఖ్యమంత్రుల పేరిట తీసుకున్న నిర్ణయం కూడా చివరి నిమిషం వరకు ఎవరూ ఊహించలేకపోయారు. ఇక ఎన్నికల్లో జగన్ అభ్యర్థులకు ఇచ్చిన టికెట్లు చూసిన వారు కూడా జగన్ అంతరంగం పసిగట్టడం అసాధ్యమన్న భావనకు వచ్చేశారు. ఇప్పుడు ఏపీకి 4 రాజ్యసభ సీట్లు దక్కబోతున్నాయి. దానికోసం డజన్ల కొద్దీ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. జగన్ ఇంట్లో కూడా ఓవైపు బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, చెల్లెలు షర్మిల ఉన్నారు. ఇంకోవైపు చూస్తే మండలి రద్దు, కత్తి మెడ మీద వేలాడుతున్న 2 మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. వీరే కాదు, పార్టీలో కొత్తగా చేరిన నెల్లూరు నేత బేదా మస్తాన్రావు, అయోధ్యారామిరెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, ఇలా ఆశావాహులది చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి చూసుకుంటే కిల్లి కృపారాణి, దాడి వీరభద్రరావు, సాంబశివరాజు వంటి వారు కూడా ఆశ పెట్టుకుని ఉన్నారు. మరి వీరిలో పెద్ద మనుషులు ఎవరంటే చెప్పడం కష్టమేనని అంటున్నారు. ఇవన్నీ ఊహాగానాలే. జగన్కి అందరూ దగ్గరే. ఎంత దగ్గర అంటే ఆయన పెట్టిన ఓ పరిధి మేరకు మాత్రమే వారు రీచ్ కాగలరు. ఆ మీదట జగన్ వారిని అనుమతించరు. అంటే అక్కడ నుంచి జగన్ని, ఆయన మనసుని చదవడం ఎవరికీ సాధ్యం కాదు. ఇక రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ మార్చి 6న జారీ అవుతోంది. 12న నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అయితే ఇప్పటికే జగన్ ఎవరిని పెద్దల సభకు పంపనున్నారో అన్నది ఒక నిర్ణయానికి వచ్చేశారని కూడా వినిపిస్తోంది. అందరి అంచనాలు తారుమారు చేస్తూ అనూహ్యమైన రీతిలో జగన్ పెద్ద మనుషులను ఎంపిక చేస్తారని ఆయన వ్యవహార శైలిని గమనించిన వారు అంటున్నారు. మొత్తం మీద జగన్ నోట ఆ పేర్లు వచ్చేంత వరకు ఈ సస్పెన్స్ కొనసాగాల్సిందే. అంతా జగన్ మీదనే భారం వేసి ఆశావాహులు ఎదురు చూస్తున్నారు.